అంటే మనము సార్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారండి ప్రస్తుతము ఉన్న సంగీత దర్శకులు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో కేవలం ఒకటి ఇద్దరిని ప్రిఫర్ చేసి వాళ్లకు మాత్రమే సినిమాలు కంటిన్యూగా ఇవ్వడము సో వారికి రెండు వారికి రెండు ఇస్తున్నప్పుడు నాకు ఒకటి ఇస్తే నేను కూడా వెరైటీగా ఉంటుంది నేను కూడా చేస్తాను కదా అన్నప్పుడు అంటే మనీ గారి సంగీత అభిమానులు కావచ్చు సంగీత ప్రపంచాన్ని ఇష్టపడేవారు కావచ్చు రెస్టర్ పీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చాలా కమెంట్స్ అంటే ఆయనకు మద్దతుగా పాజిటివ్గా ఆబ్వియస్లీ అండి అది అది యాక్చువల్గా అలాంటి విద్వాంసుడి చేత అలాంటి చేత మనం చేయించుకోలేకపోతే అది మన దురదృష్టం ఓకే అండి మీరు మణిగారిని అదే చెప్తున్నాను అది అలాంటి వాళ్ళ చేత మ్యూజిక్ చేయించుకోకపోతే మన దురదృష్టం కాకపోతే ఏంటంటే ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెజారిటీ సక్సెస్ అంటే పరిగెడుతుందండి ఓకే అంటే మణి గారు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు అసలు కొంతకాలం పాటు ఇంకెవరూ ఆయన చూడని సక్సెస్ అప్పుడు మరి కోటి గారు ఉధృతంగానే ఉన్నారు కిరవాణి గారు ఉన్నారు కానీ అన్ని మహతీ స్టూడియో వైపు వెళ్ళేవి అప్పుడు సో లైఫ్ ఇస్ సైకిల్ అండి కానీ బట్ హీస్ స్టిల్ వెరీ వెరీ యంగ్ అండ్ వెరీ యాక్టివ్గా ఆయన అన్ని మెయింటైన్ చేస్తారు ఆయన సో ఆయనతో పని చేయించుకోలేకపోవడం ఆయన పాటలు కొత్త పాటలు వినలేకపోవడం ఒక మాటలో చెప్పాలంటే మన దురదృష్టం రీసెంట్గా ఆయన కూడా అన్నారు ఆచార్య సినిమాకి నేను పని చేసినప్పుడు ఎంత చక్కటి సాంగ్స్ నా కెరియర్ బెస్ట్ సాంగ్స్ కూడా నేను ఆచార్యులు నేను చిరంజీవి గారికి చేశాను అంటే ప్రీవియస్గా చిరంజీవి గారికి ఎన్నో సినిమాలు చేసినా కూడా ఇప్పుడున్న తరానికి ఈ నేటివిటీకి దగ్గరగా చేశాను అన్నారు ఆయన అలాంటి వ్యక్తితో మీ నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద హీరోలు మళ్ళీ ఒక ఆలోచన చేసి ఆయనతో వర్క్ చేయించుకోగలిగే అది వాళ్ళ అదృష్టం అండి అది ఆయన అదృష్టం కాదు నో డౌట్ చేయించుకోవాలి అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే కొన్ని కొంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఇళ్ళరాజా గారి దగ్గరికి వెళ్ళారనుకోండి మాస్టర్స్ మాస్టర్ అంతే సో ఇళ్ళరాజా గారు అంతే అలాగే మణిశర్మ గారు అంతే